వంద కోట్లు వంద కోట్లంటే ఓ పెద్ద సినిమాకు పెట్టే పెట్టుబడి వంద అంటే ఓ సినిమా హిట్ అయితే మొదటి వారంలోనే వచ్చే కలెక్షన్లు వంద కోట్లంటే ఓ వారం దినాలల్లా సర్కారు వాళ్లకు మందమ్మంగా వచ్చే ఆమ్దాని అయితే ఇసొంటి రికార్డులన్నిటినీ తిరగరాస్తున్నది ఇప్పుడు ఎలక్షన్ల కోడి సినిమా ఇక చూడూరి ఓట్ల పండగల నోట్ల జాతర ఏ తిరగ సాగుతున్నదో ఎన్నికల కోడి కలెక్షన్లు పది దినాలనే వంద కోట్లు దాటి అటను లో తెలంగాణ అంటే గదే పోలీసు వాళ్ళు గంతగనం సొమ్ము పట్టుకున్నారన్నట్టు మరి ఏందనుకుంటుర్రు అసెంబ్లీ ఎలక్షన్లు అంటే అట్లుంటది మరి వంద కోట్లు దాటి నూట యాభై కోట్ల దిక్కు దూసుకుపోతున్నాయి లెక్కలు అవునంటే పోలీస్ బాసులు స్వయంగా చెప్పిన ముచ్చటి పదంటే పది దినాలనే గింత సొమ్ము పట్టుకున్నారంటే మామూలు రికార్డ్ గీది పెద్ద రికార్డే పొర్రి ఎన్నికల కోడు సురవైన సంధి దినం పది కోట్లకు తక్కువ కాకుండానే పడుతున్నాయి అట్లని ఒక పైసలే కాదులేన్రీ లీటర్ల కమానంగా మందు ప్యాకెట్ల ఘనంగా మత్తు పదార్థాలు కిలోల కమానంగా బంగారము వెండి పెట్టల ంచనీకి తెచ్చిన ఇషరాలు ఇట్లా అన్ని కలుపుకొని నిన్న మొన్నటికే నూట ముప్పై కోట్లు దాటిందట మొత్తం లెక్క ఇంట్లో ఒక్క బంగారమే డెబ్బై కిలోలు ఉన్నదట అంటే ఊహించుకోర్రీగా నడుస్తున్నాయో ఆయన అప్పుడు చూసినాం కదా అను పైసలను నీళ్ల కంటే అధ్వానంగానే ఖర్చు చేసినాయి పార్టీలు అందుకే ఈసారి సందు దొరకకుండా గట్టి బందోబస్తు చేసిర్రు ఎలచ్చల సంగులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి లెక్క పత్రం లేని సొమ్మునంతా దొరికింది దొరికినట్టు పట్టుకుంటుర్రు పోలీసులు బంగారం అయితే కొద్ది దొరకతలేదట ఇక ఇదే సందల సందన్నట్టు బతుకమ్మ చీరలను టైం చూసుకుని పంచనీకి చూస్తుర్రు కొందరు లీడర్లు బాజ్పల్లిలనైతే ఓ లారీల కోటి రూపాయల చీరలను పట్టుకుర్రు పోలీసులు ఇట్లా కాదేది ఓటర్లకు గాలమయ్యని అనర్హం అన్నట్టే లీడర్లు మొత్తానికి ఎన్నికల నగారా మోగుతనే గిట్లుంటే ఇక నోటిఫికేషన్ వచ్చినాక ఇంకెట్లుంటదో అసలు టైం కు పెద్ద సినిమాల కలెక్షన్లు దాటిపోతే కావచ్చు గీ లెక్కలన్నీ గంతే కాదు పట్టుబడుతున్న సొమ్మె గింతగాన ఉంటే పోలీసులకు దొరకకుండా పోతున్న సొమ్ము ఇంకెంతున్నదో ఏమో ఇక అదిగాక ఆఖరికి జనాల జేబులకు చేరే పాయసల లెక్క ఇంకెంత ఉంటదో ఊహించుకుంటే లెక్కలకే అందేటట్టు లేదు ఏమైనా ఓట్ల పండగల నోట్ల జాతర చిన్నగా ఉండేటట్టు లేదు పొర్రీసారి